దోస్తి ఉంటే కాంగ్రెస్ పార్టీకి దోస్తీ ఉండేది కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి దోస్తాన కేసీఆర్ కొట్టడానికి తెలంగాణ మీద ప్రేమ ఉన్నందుకు కాదు నిజానికి కూడా తెలంగాణ మీద ప్రేమ ఉండి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకటైతే కేంద్రం నుంచి మొన్న రావాల్సిన బడ్జెట్ లో అంత ఎంతో డబ్బులు వస్తుండే ఇప్పుడు చెప్పిన సెంట్రల్ మనకు డబ్బులు వస్తుండే వాళ్ళ యొక్క కలియక రాజకీయ కలియక వాళ్ళ స్వార్థం కోసమే జరుగుతున్నది రాష్ట్రం కోసం జరుగుతుంటే నిజంగా అంత ఇంత మనం కూడా ఆమోదిస్తుంటే సంతోషిస్తుంటే బీజేపీ కాంగ్రెస్ యొక్క కలియక ఓన్లీ కేసీఆర్ని అణగదొక్కడానికే రాజకీయంగా అంతేనా ఎస్ వాస్తవానికి వ్యక్తిగతంగా నేను హైడ్రా పట్ల పెద్దగా నేను అటు దిక్కు దృష్టి సారిస్తలేను మీరందరూ అనుకోవచ్చు అదేంటి ప్రపంచమంతా లోకమంతా ఈరోజు హైదరాబాద్ దిక్కు మాట్లాడుతుంటే మీరు ఒక్కరు దాని గురించి పట్టించుకోదలుచుకోలేదు అంటున్నారంటే దాని కొద్ది కారణాలు ఉన్నాయి ఏదైతే ఓఆర్ఆర్ లిమిట్స్లో ప్రస్తుతం హైడ్రా ఏదైతే మొదలుపెట్టిందో నాకు తెలిసిన సమాచారం మేరకు హైడ్రా ఆఫ్ స్కోప్ ఆఫ్ వర్క్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాదు ఓఆర్ఆర్ ప్రాంతంలో ఉన్న చెరువులు కుంటలు ఓఆర్ఆర్ ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ దానికి సంబంధించిన ఎండోమెంటే కానీ వక్ భూములే కానీ దానికి సంబంధించిన ఫారెస్ట్ ల్యాండ్సే కానీ ఇవన్నీ సంరక్షించాలనే ఒక ఆలోచనతోనే హైడ్రా ముందర తీసుకొచ్చినట్టు మనందరికీ సమాచారం వస్తుంది అదే వాళ్ళ స్కోప్ ఆఫ్ వర్క్ అని కూడా మనకు చెప్తున్నారు నాకున్న ఒక అందాజా ప్రకారం హైదరాబాద్లో ఓఆర్ఆర్ అయితే లిమిట్స్లో లేకపోతే హెచ్ఎండిఎల్ లిమిట్స్లో దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు ఫారెస్టు బఫరు ఎఫ్టిఎలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎండోమెంట్ వక్ భూమ్ ల్యాండ్స్ ఇవన్నీ కలిపితే దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలు ఎంక్రోచ్మెంట్కి గురైందనే ఒక నా అందాజాతను నేను చెప్తున్నాను మీకు దాంతోపాటు అదే కాదు ఈ ఇరవై ఐదు వేల ఎకరాల్లో దాదాపు మూడున్నర లక్షల స్ట్రక్చర్స్ కూడా దాంట్లో రావడం జరిగింది ఈ ఇరవై ఐదు వేల ఎకరాలు ఏదైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో వివిధ గవర్నమెంట్ ల్యాండ్స్లోనే కానీ చెరువులే కానీ పార్కులే కానీ దీంట్లో మూడు నుంచి మూడున్నర లక్షల స్ట్రక్చర్స్ వచ్చి ఉంటాయని నాకు ఒక అందాజాతో నేను చెప్తున్నాను మీకు దీంట్లో టెన్ పర్సెంట్ ఎప్పుడైతే హైడ్రా ఇప్పుడు మొదలుపెట్టిందో ఈ మీడియా సర్కస్ అంతా కథమై ఈ పబ్లిసిటీ స్టంట్ అంతా కథమైన తర్వాత ఎప్పుడైతే దాంట్లో ఒక టెన్ పర్సెంట్ మూడున్నర లక్షల ఎకరాల్లో టెన్ పర్సెంట్ అంటే దాదాపు ము ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల ఎకరాల్లో టెన్ పర్సెంట్ అంటే మూడున్నర వేల ఎకరాలు రికవర్ చేసుకొని హైడ్రా మూడున్నర లక్షల స్ట్రక్చర్లో డెమాలిష్ చేస్తే దాదాపు ముప్పై ఐదు వేల స్ట్రక్చర్స్ ఎప్పుడైతే హైడ్రా డెమాలిష్ చేస్తుందో అప్పుడు దాని పట్ల మనం కొంచెం సీరియస్గా ఆలోచన చేద్దాము కానీ నేను ప్రభుత్వానికి దీని పట్ల ఒక ప్రశ్న అడగదలుసుకున్నా మీకు దీని పట్ల స్పష్టత ఉన్నదా ద్వంద్వైఖరి ఎందుకు అమలు చేస్తున్నారు నేను ఎవరికి నోటీసులు ఇస్తున్నారు ఎవరిని కూలగొడుతు ఇంకా నేను దాని జోలికి పోదలుచుకోలేదు రానున్న రోజుల్లో ప్రజలకు చాలా స్పష్టత వస్తుంది ఇది ఎవరి కోసం మొదలుపెట్టిండ్రు ఎందుకోసం మొదలు పెట్టిండ్రు ఎంత దూరం పోయిందనే ఒక స్పష్టత ప్రజలకు వస్తుంది కానీ నేను దాని జోలికి పోదలుచుకోలేదు ఎవరు నోటీసులు ఇస్తుండ్రు ఎవరు కూలగొడుతున్నారు ఎవరుని కూలగొడతలేరు అని ఇప్పుడు నేను దాని జోలి నుంచి మాట్లాడదలుచుకోలేదు దాని పట్ల నేను ఒక స్టాండ్ తీసుకోదలుచుకోలేదు కానీ ప్రభుత్వానికి హైడ్రా విషయంలోనే కానీ చెరువులను సంరక్షించాలనే విషయంలో స్పష్టత లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను ప్రభుత్వం రెండు నెలల కిందట ఎల్ఆర్ఎస్ ప్రభు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్లో మా జిల్లా రంగారెడ్డి జిల్లాలో పాత రంగారెడ్డి జిల్లాలో ఎన్నో కాలనీలు ఆ రోజు గ్రామ పంచాయతీ పర్మిషన్లతో లేఅవుట్ వేయడం జరిగింది చాలా లేఅవుట్లు ఇవన్నీ కూడా ఆ రోజు చెరువులు వేయడం జరిగింది ఈరోజు ఆ చెరువులు వేసిన లేఅవుట్లకు కూడా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తున్నది ప్రభుత్వం ఈ రోజుకి టుడేట్ ఉదాహరణకు రామందపూర్ చెరువు అయితే ఉన్నదో ఈ రోజుకి కూడా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని ప్రాసెస్ చేస్తున్నారు ప్రభుత్వానికి ఎక్కడ స్పష్టత ఉన్నది అంట నేను ఈ ద్వంద్వ వైఖరి ఎక్కడ పనికి వస్తుంది మీరు ఎల్ఆర్ఎస్ డబ్బులు చెరువులలా షికలలా కట్టిన కాలనీలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా తీసుకుంటున్నారు ఎల్ఆర్ఎస్ డబ్బులు తీసుకున్న తర్వాత ఆ ప్లాట్లని మీరు కాదా రెగ్యులరైజ్ కాదా ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండాలి నాకు ఇవన్నీ చూస్తుంటే ఏమనుకోవద్దు పదిహేను ఇరవై సంవత్సరాల కిందట ఈ హైడ్రా మీడియాలు జరుగుతున్న ఈ సర్కస్ పిఆర్ స్టంట్లు సోషల్ మీడియాలు జరుగుతున్న వంటి ఈ డ్రామా అంతా చూస్తుంటే పదిహేను ఇరవై సంవత్సరాల కిందట ఇంగ్లీష్లో సినిమా వచ్చింది గ్లాడియేటర్ అని మనం అందరూ చూసింటాం దాంట్లో రోమ్ చక్రవర్తి పెద్ద పంచాయతీ వచ్చి పడుతుంది ఆ ఆ యొక్క సినిమాలో ఆ సంఘటనలో ఏం జరుగుతుందంటే చక్రవర్తి దగ్గర పోయి మన దేశంలో పరిస్థితులు ఏం బాలేవు ఆకలి చావులు ఉన్నాయి యుద్ధానికి పక్కల దేశం మీదికొస్తున్నది మన దేశంలో రోగంతో చాలామంది లక్షలాది మంది చనిపోతున్నారు మనం ఏదో ఒకటి చేయాలి మనము దీన్ని ఏదోట్లా సం దీన్ని ఏదో విధంగా దీన్ని మీరు రాజు కదా సామ్రాట్లు కదా మీరు ఏదో విధంగా దీన్ని కాపాడాల రాజ్యం అన్నప్పుడు ఆ రోజున్న రోమ్ చక్రవర్తి ఒక మంచి సలహా ఇస్తాడంట ఇవన్నీ మనం చేసుడు మనతో కాదు కానీ గ్లాడియేటర్ ఆటలు మొదలు అన్నాడంట గ్లాడియేటర్ ఆటలతో ఏమవుతుంది ఆకలి పోతుందా రోగం పోతుందా రాష్ట్రంలో ఉన్న రోగం పోతుందా యుద్ధం ప్రకటించిన వంటి రాజులు వెనక తిరిగిపోతారంటే అది ఏంది పోరు కానీ గ్లాడియేటర్ ఆటల ద్వారా ప్రజల యొక్క దృష్టి సంపూర్ణంగా దిక్కు తీసుకుపోతాం గ్లాడియేటెడ్ ఆటలో విధ్వంసం ఉంటుంది గ్లాడియేటర్ ఆటలో రక్తం దారపోస్తాం గ్లాడియేటర్ ఆటలో ప్రజల దృష్టి అంతా కూడా ఈ ఆకలి నుంచి ఈ ఏదైతే రోగిష్టి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో దాని నుంచి రాజ్యంలో రావాల్సిన యొక్క యుద్ధాని యొక్క దాని నుంచి అంతా కూడా వాళ్ళ అటెన్షన్ని అటు డైవర్ట్ చేయొచ్చు మనం గ్లాడియేటర్ ఆటలు మొదలు పెడదామని ఆ రోజు రోమ్ చక్రవర్తి గ్లాడియేటర్ సినిమాలో చెప్పడం చూసినాం నాకు కూడా తెలంగాణలో నాకు గదే కనిపిస్తున్నాయి నాకు దానికి ఏం వ్యతిరేకంగా నాకేం విచిత్రంగా అనిపిస్తలేదు ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణలో కాలం గాక గ్రామాల్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది పది సంవత్సరాల తర్వాత వర్షం పడక పొలాలన్నీ కూడా ఎండిపోయి పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక రైతుబంధు లేక రుణమాఫీ కాక వచ్చిన రాబడి కూడా తిరిగి కొనే ఒక పరిస్థితి లేక రైతు అలమడిస్తుంటే మంచినీళ్ళు కూడా తాగక లేని పరిస్థితుల్లో గ్రామాలు ఎండిపోతుంటే నిరుద్యోగ సమస్య ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో మళ్ళీ నిరుద్యోగ సమస్య వచ్చి పెన్షన్లో పంచాయతీ వచ్చి మంచినీటి సమస్య పంచాయతీలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సంపూర్ణంగా కుప్పకూలి ఉన్న ఐటీ దిగుబడులు కాదు కంప్లీట్గా ఐటీ రాబడి తర్వాత కంప్లీట్గా అది తగ్గిపోయి ఇవన్నీ ఒక దిక్కు నడుస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీడియా అంతా కూడా హైడ్రా దిక్కు పరిగెత్తడం ఆ రోజు గ్లాడియేటర్ సినిమాలో రాజు ఏదైతే గ్లాడియేటర్ ఆటల దిక్కు ప్రజల యొక్క దృష్టి మళ్లించే ప్రయత్నం చేసిండో తెలంగాణలో కూడా హైడ్రా ఆటలు మొదలుపెట్టి తెలంగాణలో జరుగుతున్న వంటి సమస్యలన్నింటినీ కూడా ప్రజల్ని దృష్టి దిక్కు మళ్ళించే ఒక ప్రయత్నం ఉందా తప్ప నాకు హైడ్రాతో నాకు ఏమీ కనిపిస్తలేదు థ్యాంక్ యూ అంతేనా